రైట్ హైదరాబాద్ మీర్ ఆలం ఈద్గాలో కాసేపట్లో రంజాన్ ప్రార్థనలు మొదలు కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే ముస్లిం సోదరులు ఈద్గాకు చేరుకుంటున్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సవాల నడుమ జరుపుకుంటున్నారు. రైట్ హైదరాబాద్ మీర్ ఆలం ఈద్గాలో కాసేపట్లో రంజాన్ ప్రార్థనలు మొదలు కానున్నాయి. రైట్ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సిటీ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజెంట్ నేను మీరాలం ఈద్గా వద్ద ఉన్నాను. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఇప్పుడిప్పుడే ముస్లిం సోదరులంతా కూడా రంజాన్ ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ యొక్క రంజాన్ ప్రార్థనల నేపథ్యంలో మీరాలం ట్యాంక్ ఈద్గా వద్ద కూడా దాదాపుగా వేలల్లో దాదాపు 20,000 పైగా ముస్లిం సోదరులంతా కూడా ఈ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు నమాజ్ కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే ముస్లిం సోదరులంతా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈరోజు రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నమాజ్ కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని గంట పాటుగా ఇక్కడ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాలు పంచుకున్నారు. రంజాన్ అంటేనే కూడా ధార్మికతకు దాతృత్వానికి సంబంధించినటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా చాలామంది కఠినమైన నెల రోజుల పాటు రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలో పాల్గొంటారు. ఈ ఉపవాస దీక్షలో ధార్మికతో పాటు దాతృత్వాన్ని కూడా ముస్లిం సోదరులందరూ కూడా చాటుకునేటువంటి పండుగ నేపథ్యంలో ఇటు మరోవైపు సిటీ పోలీసులు కూడా ఈ యొక్క పండుగ నేపథ్యంలో ఈద్గల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ భద్రత ఏర్పాట్లను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పర్యవేక్షించారు. ఎటువంటి యొక్క అవాంఛనీయ సంఘటన చూసుకుండా ఇక్కడ భద్రత ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇటు వాటర్ బోర్డుతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాటర్ సోర్స్ అందుకు కూడా ఇక్కడ టెంట్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా వీళ్ళంతా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి షేమియాన కూడా ఏర్పాటు చేసి ఇటు ఎండాకాలం నేపథ్యంలో ఇటు అంతా కూడా వాటర్ బాటిల్స్ కూడా ప్రత్యేకమైన వాటర్ బాటిల్స్ కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఈద్గలవాడ ఇటు మీరాలం ట్యాంక్ ఈద్గాతో పాటు ఇటు మాసఫ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ సికింద్రాబాద్ ఈద్గల వద్ద కూడా ఇటు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ఇటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 11:30 గంటల వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా ఈ యొక్క మీరాలం ట్యాంక్ ఈద్గా సికింద్రాబాద్ వద్ద ముస్లింల ప్రేయర్స్ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ట్రాఫిక్ పోలీసులు విధించారు. ఈ రూట్లో వెళ్ళేవారు ప్రత్యనాయ రూట్లో వెళ్ళాలని కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించినారు. మీరాలం ఈద్గాకు ప్రార్థన చేయడానికి వచ్చేవారు పురాణపూల్ కొమిటీపుర కిషన్ బాగ్ బహదూర్పుర క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇదే సమయంలో సాధారణ వాహనాలు కూడా బహదూర్పుర క్రాస్ రోడ్ మీదుగా కిషన్ బాగ్ లేదా కొమిటీపుర వైపు వాహనాలు మళ్లిస్తారు. ఇక శివరంపల్లి ఎన్పీసీ నుంచి వచ్చే వాహనాలు బహదూర్పుర క్రాస్ రోడ్ మీదుగా దానమ్మ ఆంట్స్ టీ జంక్షన్ అలియాబాద్ వైపు మళ్లిస్తారు. ప్రార్థనల కోసం వచ్చేవారికి జూ పార్క్లో వెహికల్స్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు మాసఫ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్లో రంజాన్ ప్రార్థనల దృష్ట్యా అటువైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మాసఫ్ ట్యాంక్ ఫ్లైఓవర్పై మాత్రమే వెహికల్స్ అనుమతించినారు. ఇక కింది నుంచి ఎటువంటి వాహనాలు కూడా అనుమతించడం లేదు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు కూడా అమలు ఉంటాయనేసి ఇప్పటికే సిబి అనేది కూడా తెలిపారు. అయితే ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈద్గా నుంచి వచ్చే వాహనాలను పురాణపూల్ వద్ద రద్దీ దృష్ట్యా సిటీ కాలే వైపు మళ్లిస్తారు. ఇక టూ వీలర్స్ వేగ వాహనదారులు కూడా మీరాలం ఎక్సోడ్ వరకే అనుమతించినారు. వాహనాల పార్కింగ్ చేయడానికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే జూ పార్క్ రోడ్లో 1 వే మాత్రమే ఈ యొక్క ట్రాఫిక్ మళ్లించనున్నారు. అయితే ఈ యొక్క రంజాన్ ప్రార్థన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులకు సూచనలు చేసిన నేపథ్యంలో
రూట్లోకి ఈ ప్రత్యేక ప్రాధాన్య నిబంధనలో ఈ రూట్లో వెళ్ళారు కూడా ప్రత్యనే మార్గంలో వెళ్ళారు కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రంజాన్ ప్రార్థన నిబంధనలో ఇటు ముస్లిం సోదరులంతా కూడా ఈద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు గంట పాటు కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారి యొక్క ముస్లిం పెద్దలు కూడా సందేశాన్ని కూడా వీళ్ళు ఇవ్వనున్న నేపథ్యంలో దాంతో పాటు ఈ యొక్క ప్రార్థనలు ముగించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇటు చిన్న పెద్ద అంతా కూడా ముస్లిం సోదరులంతా కూడా అలే బలే ఇచ్చుకుంటూ ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు దాంతో పాటు ఈ యొక్క ప్రార్థనలు ముగిసిన తర్వాత కూడా వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత షీర్ కుర్మాం కూడా రుచి చేస్తూ వీళ్ళు ఆ యొక్క పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మమత రైట్ థాంక్యూ సతీష్